హాయ్ ఫ్రెండ్స్, కర్కర లాడే గారులతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మొదటిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను 1/4 కేజీ పప్పు అయితే తీసుకున్నానండి, మినప్పప్పు. దాన్ని నైట్ అయితే నానబెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మీరు పప్పు నానబెట్టుకున్నప్పుడు నానబెట్టేసుకొని అప్పటికప్పుడు రుబ్బేసుకొని వేసుకోవాలండి. నైటే రుబ్బేసుకొని పెట్టుకుంటే ఆయిల్ అనేది పీరుస్తుంది, గార్లు అనేది పర్ఫెక్ట్గా రావన్నమాట. నేనైతే నైట్ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా, మార్నింగ్ కల్లా పప్పు బాగా నాని తొక్క అనేది ఎక్కడ లేకుండా నీట్గా అనేది వస్తుంది అన్నమాట. కడిగేసుకుంటే అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలండి గార్లు అనేది, లేకపోతే ఆయిల్ పీల్చే అవకాశం ఉంది కాబట్టి. నేనైతే చూడండి ఉదయమే లేసా పప్పు అయితే కడిగేసుకుంటున్నాను. 2 టైమ్స్ అయితే కడుక్కుంటే చాలండి, పర్ఫెక్ట్గా ఒక తొక్క అనేది ఊడిపోతుందనమాట. నేనైతే 2 సార్లు కడిగి 3వ సారి అయితే మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కొని దాన్ని పప్పు శుభ్రం అయితే చేసుకుంటాను. ఎలా చేశానో చూడండి. ఇలా కడిగేసుకున్నాక చూసారా, తొక్క అనేది ఎక్కడ కూడా కనబడుతుందా మీకు? లేదు కదా, ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు కడిగేటప్పుడు కూడాను. పెద్ద ఇబ్బంది ఉండదండి కడిగినప్పుడు చేతులు నొప్పులు వస్తాయని అంటారు, అలాగే ఏం ఉండదని. నైట్ నానబెట్టేసుకుంటే పొద్దునకి చాలా బాగా వస్తుంది పప్పు అనేది. చూడండి, గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను కదా, నేనైతే ఇప్పుడు గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. గ్రైండర్లో వేసినప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా పప్పు అనేది ఆడించుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా పలుచగా అయిపోద్ది, గారెలు కూడా రావు అన్నమాట. కొద్దిగానే వాటర్ వేయాలి. ఇలాగైతే నేను పప్పు రుబ్బేసుకుని గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. 1/4 కేజీ పప్పుకి 1/4 కేజీ ఉప్మా నూక, తెలుసు కదండి కరచి నూక, అవి 1/4 కేజీ కరెక్ట్గా సెట్ అవుతుందండి. 1/4 కేజీ పప్పుకి 1/4 కేజీ ఉప్మా నూక అయితే సరిపోతుంది. ఇంక మళ్ళీ కొద్దిగా తగ్గించిన అవసరం లేదనమాట. అందులో తగినంత సాల్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఈ మూడు కూడా కలిపేసుకోవాలి మనము. ఈలోగా నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట, అది టెక్కీలోగా నేను ఇవి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న పిండికి మనం చేతికి ఆయిల్ కానీ తడి కానీ చేసుకొని మనం ఇలాగే చేతుల మీద కవర్ అవసరం లేదండి, ఇలా చేతి మీద మనం రౌండ్గా చేసుకొని గారి షేప్లో అయితే వేసేసుకుంటే సరిపోతుంది. చేతికి కూడా ఎక్కడ అంటుకోదండి, పర్ఫెక్ట్గా గారెలు అనేది వస్తాయన్నమాట. ఇలా వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఆయిల్ ఎక్కడా పీల్చదనమాట. నేను వేసుకున్నప్పుడు అయితే వేసిన ఆయిల్ వేసినట్టే ఉందనమాట, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అందులో ఉప్మా ఒకటి వేసాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.